Hi guys and welcome to Asterix. Guys, finally, na bag collection heroes meko chupinchipothunanu. I am a bag freak. Ante I am a freak for everything I think. Naaku bags ishtam, naaku watches ishtam, naaku makeup ishtam. I love dressing up and all. So, yeah. నా దగ్గర మంచి బ్యాగ్ కలెక్షన్ ఉంది. ఇప్పుడు మీకు అన్ని చూపిస్తాను అండ్ ఏ అవుట్ఫిట్ తో ఏ బ్యాగ్ బాగుంటుంది అనేది కూడా చెప్తాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదిగోండి నా టోటల్ బ్యాగ్ కలెక్షన్. సో గైస్, నేను 1 ఇయర్ నుంచి ఒక్క బ్యాగ్ కూడా కొనలేదు. సో దీస్ ఆర్ ఆల్ దట్ ఐ హావ్ లైక్ ఫ్రమ్ 1 ఇయర్ అగో ఓన్లీ. నాకు తెలిసి ఇది రీజనబుల్ అమౌంట్. అంటే అందరి దగ్గర ఇన్ని ఉంటాయి కదా అనుకుంటున్నా నేను. నా దగ్గర కొన్ని పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి అండ్ నా స్లింగ్ బ్యాగ్స్ ఆర్ మై లేటెస్ట్ ప్యాషన్. సో నేను ఇంకా స్లింగ్ బ్యాగ్సే కొంటున్నాను అండ్ బిగ్ బ్యాగ్స్ ఐ హావ్ స్టాప్డ్ యూజింగ్. సో ఒక్కొక్కటి మీకు చూపిస్తాను అండ్ ఎక్కడి నుంచి ఏం కొన్నాను, దాంతో ఏమేమి మెమరీస్ ఉన్నాయి అని మీకు చెప్తాను. ఫస్ట్ స్లింగ్ బ్యాగ్స్తో స్టార్ట్ చేద్దామా? ఓకే, నంబర్ 1 ఈ బ్యాగ్ చూడండి. దిస్ ఇస్ సచ్ అ ప్రిటీ బ్యాగ్. ఇది పింక్ ఉంది అండ్ దానికి ఈ ఫ్లాప్ లో ఫ్లోరల్ వచ్చింది. సో గైస్, నాకు బ్రైట్ కలర్స్, అంటే మరీ బ్రైట్ కలర్స్ ఇష్టం ఉండదు. అండ్ ఈవెన్ ఇఫ్ ఐ బై కలర్ఫుల్ బ్యాగ్స్ లైక్ ఈ పింక్ కలర్ బ్యాగ్ తీసుకున్నాను కదా, సో ఈ పింక్ కలర్ కూడా చాలా న్యూడ్ పింక్ ఉంది. దట్స్ ఐ రియలీ లైక్ ఇట్. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ ఒక సైడ్లో ఇక్కడ కంపార్ట్మెంట్ ఉంది, తర్వాత ఈ సైడ్లో కూడా కంపార్ట్మెంట్ ఉందన్నమాట. ఇది ఏదైనా డల్ అవుట్ఫిట్కి కలర్ యాడ్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ బ్యాగ్. బ్యాగ్ బ్రాండ్ వచ్చేసి కోవో, COVO. సో ఇది ఒక ఎక్స్పెన్సివ్ బ్రాండే, అంటే ఇట్ ఈస్ నాట్ అ వెరీ లైక్ పాపులర్ బ్రాండ్ అస్ ఆఫ్ నౌ. ఇది ఇండియన్ బ్రాండే అండ్ నేను ఇది ఢిల్లీలో పికప్ చేశాను. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇది ఈ బ్రాండ్ నాకు దొరికింది. దిస్ ఇస్ వీగన్ లెదర్. ఇదే బ్రాండ్లో నేను అప్పుడు ఈ బ్లాక్ బ్యాగ్ కూడా కొన్నాను. బ్లాక్ బ్యాగ్స్ ఆర్ బేసిక్స్ గైస్. అండ్ నాకు ఎందుకో కొన్ని బ్లాక్ బ్యాగ్స్ చాలా చీప్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, సమ్ ఆఫ్ ద షైన్ అండ్ ఆల్. ఐ రియల్లీ లైక్ దిస్ బ్యాగ్. ఇది చాలా ప్లెయిన్గా ఉందని మీరు అనుకోవచ్చు, బట్ దెన్ ద స్లింగ్ హ్యాస్ అలాగే గోల్డ్ అండ్ సైడ్లో కొంచెం స్టడ్స్ డీటెయిల్స్ ఉన్నాయి. బ్యాగ్స్లో యూజువలీ నా టేస్ట్ ఇస్ లైక్ దాట్ ఓన్లీ. ఐ డోంట్ లైక్ బాగా బ్రైట్, బాగా గజిపిచ్చి ఉంటే నాకు ఇష్టం ఉండదు. ఐ లైక్ సింపుల్ బ్యాగ్స్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గైస్, ఇది ఫ్రమ్ టోరీ బర్చ్. జస్ట్ టేక్ అ లుక్. ఇది నాకు సూపర్ డీల్లో వచ్చింది. దిస్ ఇస్ ఫ్రమ్ మై ట్రిప్ టు లండన్ లాస్ట్ ఇయర్. జస్ట్ చెక్ దిస్ అవుట్ అండ్ ఓపెనింగ్ సిస్టమ్ ఎంత క్యూట్గా ఉంది చూడండి. దిస్ యాజ్ స్మూత్ అస్ సిల్క్. అండ్ ఇది చూడండి. సో ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ ఉంది, దెన్ వీ హ్యావ్ అ బిగ్గర్ కంపార్ట్మెంట్ ఓవర్ హియర్. సో స్లింగ్ బ్యాగ్స్లో యూజువలీ అసలు ఏం ఫిట్ అవ్వవు కదా, కానీ దిస్ ఈజ్ అ గుడ్ యూటిలిటీ స్లింగ్ బ్యాగ్ ఐ కెన్ సీ. అండ్ ఐ రియలీ లైక్ దిస్ లోగో డీటెయిలింగ్. నేను చాలా తక్కువ యూజ్ చేశాను బికాస్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. 500-600 pounds, ఆల్మోస్ట్ 50%, మేబీ 300 pounds వచ్చింది అనుకుంటా. నెక్స్ట్ గైస్, దిస్ ఈజ్ అ వెరీ వెరీ బేసిక్ స్లింగ్ బ్యాగ్ చూడండి. ఇది మైకల్ కార్స్ది అండ్ దిస్ ఈజ్ అ వెరీ వెరీ ప్రిటీ బేజ్, యునో, న్యూడ్ కైండ్ ఆఫ్ అ స్లింగ్ బ్యాగ్. పింకిష్ న్యూడ్, వెరీ న్యూట్రల్, వెరీ నైస్ టు క్యారీ ఫర్ డైలీ వేర్. అండ్ ఇది కూడా యూటిలిటీ, లైక్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ స్పేస్ టు క్యారీ యువర్ స్టఫ్. సో యా, అన్ని మనం కలర్ఫుల్ బ్యాగ్స్ తీసుకుంటే, మనం ఏదైనా కలర్డ్ అవుట్ఫిట్ వేసుకుంటే దాంతో ఏది మ్యాచ్ అవ్వవు కదా. మనకి కొన్ని న్యూట్రల్ కలర్స్లో కూడా బ్యాగ్స్ తీసుకోవాలన్నమాట. ఇవన్నీ నేను ఇప్పుడు వరకు చూపించింది మీకు వెస్టర్న్తో బాగుంటుంది అండ్ ఇలాంటి న్యూట్రల్ బ్యాగ్స్ అయితే ఇండియన్స్తో కూడా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. నెక్స్ట్ గైస్, దిస్ ఈజ్ అ డార్క్ మరూన్ గెస్ బ్యాగ్ అండ్ దిస్ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. గెస్ వై? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాండ్ కూడా గెస్ చేయండి. అండ్ యూనో వై దిస్ ఈజ్ స్పెషల్ టు మీ, అంటే ఇష్మార్ట్ జోడీలో మా ఇంట్రొడక్షన్ ఎపిసోడ్లో బిల్లీ గారు నాకు స్టేజ్లో ఒక గిఫ్ట్ ఇచ్చారు కదా, అది ఈ బ్యాగే. లాస్ట్ ఇయర్ లండన్ వెళ్ళానని చెప్పాను కదా, అప్పటి నుంచి ఈ కలర్ వెతుకుతున్నాను బ్యాగ్లో అండ్ ఐ డి నాట్ ఫైండ్ ఇట్. అండ్ నాకు స్టేజ్ మీద ఇది ఇచ్చేసరికి ఐ వాస్ లైక్ వాట్.
యాక్చువల్గా పర్ఫార్మెన్స్ చేసే రిహర్సల్ టైంలో ఆయన ఇలా ఇలా పాసింగ్ బాయ్స్ పాసింగ్ చేసి నాకు రోజు ఇవ్వాలన్నమాట. ఓకే, సో నేను రోజే ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ ఒక్కసారి రిహర్సల్లో ఏం జరిగిందంటే బాయ్స్ కూడా ఇలా ఇలా పాస్ చేస్తున్నారు, అండ్ పాస్ చేసుకుంటూ సుధీర్ కూడా ఇలా నన్ను ఇచ్చారు. నేను అన్నాను, ఏంటి నువ్వు నాకు రోజు ఇస్తున్నావా, వాటర్ మెలన్ ఇస్తున్నావా, ఓ సారీ ఫ్లోలో అలా వచ్చేసింది అని చెప్పారు. తర్వాత ఐశ్వర్య జోడి స్టేజ్ ఎపిసోడ్ నంబర్ 1లో చూస్తే దాట్ వాజ్ ద గిఫ్ట్ దట్ హీ హ్యాడ్ ఇన్ మైండ్ ఫర్ మీ. హీ సచ్ ఎ స్వీట్ హస్బెండ్. దట్ ఈస్ వై దట్ బ్యాగ్ ఇస్ రియలీ స్పెషల్ టు మీ. ఓకే గైస్, మూవింగ్ ఆన్ టు మై నెక్స్ట్ బ్యాగ్, అండ్ దట్ ఈస్ ఇదిగో చూడండి. This is such a beautiful colored bag, guys. ఇది నేను ఇది కూడా నేను లండన్లోనే తీసుకున్నాను. సో దిస్ ఇస్ ఫ్రమ్ ఫర్లా. ఫర్లా బ్రాండ్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, అండ్ దిస్ ఇస్ లైక్ హార్డ్లీ యూజ్డ్, లేదు 1 or 2 times యూజ్ చేశాను అనుకుంటా. అండ్ మెయిన్ ఈ బ్యాగ్ నేను చూస్ చేయడానికి కారణం అనేది కలర్. ఈ బెస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ చాలా మంచి డీల్స్లో వస్తాయి. సో మోస్ట్ ఆఫ్ మై లండన్ షాపింగ్ వాజ్ డన్ ఫ్రమ్ బిస్టర్ గైస్, బిస్టర్ విలేజ్ అనమాట. సో అక్కడికి వెళ్ళి లిటరల్గా సూట్ కేసెస్ తీసుకెళ్ళాం, అందులో మా షాపింగ్ అంతా ఫిల్ చేసి తీసుకొచ్చాం అనమాట. నేను మా ఇద్దరు ఫ్రెండ్స్, మీరు నా లండన్ బ్లాగ్లో చూసుంటారు. నా ద నెక్స్ట్ బ్యాగ్ గైస్, ఇదిగోండి క్లోజ్అప్ ఆఫ్ ద బ్యాగ్. సో ఎస్ గైస్, దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ ఫర్లా. ఇది మీరు చూడొచ్చు, దిస్ హ్యాస్ అ బిగ్ కంపార్ట్మెంట్ ఓవర్ హియర్, ఆల్సో అ స్మాలర్ కంపార్ట్మెంట్ ఓవర్ హియర్. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ప్రిటీ కలర్. ఇది ఒక పర్పులిష్ పింక్, అంటే లైవ్లో చూస్తే ఇంకా కొంచెం డిఫరెంట్ ఉంటుంది కలర్, కానీ ఇందులో ఎక్కువ పర్పుల్ కనిపిస్తుంది గైస్. లైక్ వెన్ యూర్ వేరింగ్ డెనిమ్స్ ఎస్పెషలీ, మొత్తం బ్లూ అండ్ బ్లూ వేసుకుంటాం కదా. ఇఫ్ యూర్ వేరింగ్ వైట్ నేవీ బ్లూస్, దిస్ ఈజ్ సో ప్రిటీ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ కలర్స్. ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్స్. ఇది నేను చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేస్తాను. ఇప్పుడు గైస్ మూవింగ్ ఆన్ టు మై బిగ్ బ్యాగ్స్. సో బిగ్ బ్యాగ్స్లో నాకు పెద్దగా కలెక్షన్ ఏమీ లేదు. ఇది మీరు ఆల్రెడీ వాట్స్ ఇన్ మై బ్యాగ్లో చూస్తుంటారు. ఇది ఒక మైకల్ కార్స్ బ్యాగ్ అండి. అగైన్ దిస్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్, అంటే ఇందులో చాలా అంటే చాలా కంపార్ట్మెంట్స్ ఉంటాయి యాజ్ యూ కెన్ సీ. నేను యూజువలీ ఇంత పెద్ద బ్యాగ్స్ ట్రావెలింగ్ టైంలోనే యూజ్ చేస్తాను, అండ్ దిస్ గోస్ వెరీ వెల్ విత్ ఇండియన్స్ అండ్ వెస్టర్న్స్ జీన్స్ డ్రెస్సెస్ ఏదైనా సరే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కలర్ ఇంత మంచిది, పింకిష్ డార్క్ న్యూడ్ అనమాట. ఇలాంటి న్యూట్రల్ కలర్స్ మనం రిపీట్ చేస్తే పెద్దగా రిపీట్ చేసినట్టు కూడా తెలియదు, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఫీల్ ఇట్ లుక్స్ వెరీ ఎలిగెంట్ అండ్ క్లాసీ. అండ్ ఐ లవ్ దీస్ లిటిల్ లోగోస్. నాకు కొన్ని బ్యాగ్స్ వస్తాయి కదా, లోగోస్ పెద్ద పెద్దగా ఉంటాయి, లైక్ మైకిల్ కార్స్ పెద్దగా రాసి ఉంటుంది, గూచి డియోర్ పెద్దగా రాసి ఉంటుంది. ఐ డోంట్ లైక్ లోగోస్ లైక్ దాట్, అంటే అది చాలా చాలా లౌడ్ అండ్ షో ఆఫ్ అలాగా అనిపిస్తుంది నాకు. సో ఐ ప్రిఫర్ ద లోగో టు బి టైనీ లైక్ దిస్. ఇది కూడా నేను లండన్ బిస్టర్ విలేజ్లోనే కొన్నాను. లైక్ సో మెనీ బ్యాగ్స్ ఐ బాట్ ఓవర్ దేర్, అందుకే మీకు అర్థమైందా నేను 1 year నుంచి బ్యాగ్స్ ఎందుకు కొనలేదు అని. నా కోట మొత్తం అక్కడే నేను ఫుల్ చేసేసుకున్నాను అనమాట. లైక్ లండన్ 1 day యూ షుడ్ జస్ట్ గో టు బిస్టర్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ ఆల్సో, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ కదా. ఓకే, మై నెక్స్ట్ బిగ్ బ్యాగ్ వచ్చేసి ఇస్ ఫ్రమ్ ఆల్డో గైస్. ఇదండి దీని క్లోజ్అప్ వచ్చేసి. సో యాజ్ యూ కెన్ సీ ఇట్స్ అ వెరీ క్లాసీ నైస్ ట్యాన్, యూనో బ్రౌనిష్ కైండ్ ఆఫ్ అ బ్యాగ్. సో ఇది మోస్ట్లీ అన్నిటికీ సూట్ అవుతుంది బికాస్ ఆఫ్ ద కలర్ యాజ్ యూ కెన్ సీ. ఇట్స్ అ వెరీ క్లాసీ కలర్, అండ్ ఇది ఇండియన్స్తో కూడా బాగుంటుంది, వెస్టర్న్స్తో కూడా బాగుంటుంది. ఇలాంటి వైట్ డ్రెస్సెస్తో అయితే ఇలాంటి బ్యాగ్స్ కలర్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. సేమ్ పీస్ దొరకకపోయినా కూడా ఆల్డో హ్యాస్ అ బ్యూటిఫుల్ కలెక్షన్ ఆల్వేస్ గైస్. సో వెళ్ళి ఆల్డోలో కూడా చెక్అవుట్ చేసుకోవచ్చు ఇఫ్ యూ లుకింగ్ ఫర్ బిగ్ బ్యాగ్స్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాగ్స్. యాక్చువల్లీ వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ కలెక్షన్. చెక్అవుట్ మై నెక్స్ట్ బ్యాగ్ గైస్, ఇది కూడా ఆల్డో నుంచి. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫ్లోరల్ కైండ్ ఆఫ్ అ బ్యాగ్. ఇది నేను చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను, మేబీ 5-6 years బ్యాక్, అండ్ ఇందులో కలర్ కూడా కొంచెం లైట్ అయింది అక్కడక్కడ, బట్ స్టిల్ నేను ఇది పడేయట్లేదు బికాజ్ ఐ డోంట్ నో సమ్ ఐ లవ్ దిస్ బ్యాగ్ సో మచ్. లైక్ ఈ ఎస్పెషలీ మనము ఏదైనా ఒక ప్లెయిన్ బ్లాక్ వేసుకున్నాం అనుకోండి విత్ డెనిమ్స్, లేదంటే మేబీ అ వైట్, అలాంటి వాటికి మనకి అవుట్ఫిట్ని బ్రైటన్ అప్ చేయడానికి బ్యాగ్ కావాలి కదా. దిస్ ద పర్ఫెక్ట్ బ్యాగ్ టు బ్రైటన్ అప్ యూర్ అవుట్ఫిట్ అనమాట. అన్లెస్ అండ్ అంటిల్ ఐ ఫైండ్ అనదర్ గుడ్ ఫ్లోరల్ బ్యాగ్ లైక్ దిస్, నేను ఇది పడేయను అనమాట. అండ్ గైస్ దిస్ ఇస్ మై లాస్ట్ బ్యాగ్. సో బేసిక్ బ్యాగ్స్ మనకు చాలా అవసరం అని చెప్తూ ఉంటాం కదా. సో దిస్ ఇస్ అ బేసిక్ బ్యాగ్ గైస్, అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ కంఫర్టబుల్ టు యూస్. ఇది వెరోమోడా బ్యాగ్ అండి, ఇస్ ఫ్రమ్ వెరోమోడా. సో ఇది కొంచెం పాత బ్యాగే, బట్ ఇందులో ఏంటంటే అసలు కంపార్ట్మెంట్స్ లేదు, ఏం లేదు, ఇట్స్ అన్ ఓపెన్ బ్యాగ్.
సో సమ్ టైమ్స్ యూఆర్ ఇన్ అ మూడ్ వే యూ జస్ట్ వాంట్ టు డంప్ యువర్ థింగ్స్ అండ్ మూవ్ కదా, అలాంటి వాటికి ఇది మంచి బ్యాగ్. అండ్ ఇట్స్ అ డైలీ బ్యాగ్ బికాస్ ఇది చాలా లైట్ వెయిట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ స్పేస్, లైక్ యూ కెన్ డంప్ అ లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ ఇట్. అండ్ దెన్ గైస్, ఒక్కొక్కసారి బ్యాగ్స్ మనకి క్యారీ చేయడం అంత అవసరం ఉండకపోవచ్చు, అలాంటి టైమ్స్లో ఇలాంటి పౌచెస్ చాలా హెల్ప్కి వస్తాయండి. ఇదేంటంటే యాక్సెసరైజ్ నుంచి, సో యూనో సమ్ టైమ్స్ యూ జస్ట్ వాంట్ టు పుట్ యువర్ వాలెట్ అండ్ యువర్ మొబైల్ అంతే, అలాంటి వాటికి ఇది బాగుంటుంది, చాలా ట్రెండీగా ఉంటుంది. ఇది యాక్సెసరైజ్ నుంచి ఉందండి. అగైన్ దిస్ ఇస్ అన్ ఓల్డ్ కలెక్షన్, కానీ యాక్సెసరైజ్లో ఇలాంటి పౌచెస్ రెగ్యులర్గా ఉంటాయి, నేను చూస్తూ ఉంటాను. నెక్స్ట్ పౌచ్ వచ్చేసి అగైన్ ఇట్స్ అ ప్లెయిన్ బ్లాక్ వన్, కానీ దాంట్లో కొంచెం డీటెయిలింగ్ ఉందని మీకు తెలుస్తూ ఉంటుంది. అండ్ దీని బ్రాండ్ వచ్చేసి నైన్ వెస్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి అగైన్ అ పౌచ్, ఇది బ్లాక్ ఫ్లోరల్ పౌచ్ విత్ ప్లెయిన్ అవుట్ఫిట్స్. దీస్ కైండ్ ఆఫ్ బ్యాగ్స్ కెన్ జస్ట్ యాడ్ ద పర్ఫెక్ట్ అమౌంట్ ఆఫ్ పాప్ దట్ యు నీడ్. అండ్ ఇందులో కొన్ని చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ కూడా వచ్చాయి. ఇది నేను ఆల్డోర్లో తీసుకున్నాను, సో ఇది ఓల్డ్ కలెక్షనే. కానీ యాజ్ ఐ సెడ్, ఆల్ దీస్ బ్రాండ్స్ లైక్ ఆల్డో ఇండియాలో కూడా అవైలబుల్ ఉన్నాయి, కాబట్టి యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇదండి నా బ్యాగ్ కలెక్షన్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ ఎపిసోడ్, అండ్ ఇఫ్ యూ డిడ్ యూ నో వాట్ యూ హ్యావ్ టు డూ. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ ఫాలో యువర్ ఆస్ట్రిక్స్ ఆఫిషియల్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆస్ట్రిక్స్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఆల్సో నా వెబ్సైట్ విచ్ ఇస్ www.asterix.com. See you on the other side. Till then, it's bye from Asterix.